వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదలనన్న పాట కయ్యవారి పదము వీడి కదలనన్న పాట తిరునీధుల తిరుగాడిన తీరనైన పాట సత్తగిరుల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం వీక్షిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. యుద్ధంలో పాల్గొనడానికి కావలసిన వీర లక్షణాలన్నీ తనకున్నాయని, తనకు ఉద్యోగం ఇవ్వాలని మహారాజును ఒక భటుడు కోరుతున్న వైనాన్ని ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో పొందుపరిచారు. మహారాజు పేరు జగదేక వీరుడైన శ్రీనివాస చక్రవర్తి. భటుడి పేరు శ్రీమాన్ తాళ్లపాక పెద తిరుమలాచారులు. వినూత్నంగా విశిష్టంగా సాగిన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనకు స్వరరచన చేసిన సంగీత దర్శకులు శ్రీ జోసెఫట్ల. రాగం మాయామాళవు గౌళ, గానం ఇషాన్ నిగం. హరి 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 శ్రీ హరి 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 శ్రీ హరి 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 బంట పాత బంట కోరినాడలేడు నీకు, కొత్త బంట పాత బంట కోరినాడలేడు నీకు, ఎత్తల జీతము చేసే ఏలుకోవే శ్రీహరి, ఏలుకోవే శ్రీహరి, కొత్త బంట పాత బంట కోరినాడలేడు నీకు. నలుగురికి ఇటునే గమి కాడా అరిది దేహ పుటూరి అమరగాడా, తిరువది నలుగురికి ఇటునే గమి కాడా అరిది దేహ పుటూరి అమరగాడా. నరసేటి నల్ల తిల్ల జల్లివాడా, నరయక నరసేటి నల్ల తిల్ల జల్లివాడా, ఇరవై జీతము చేసే ఏలుకోవే శ్రీహరి, ఏలుకోవే శ్రీహరి, కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకు, ఇత్తల జీతము చేసే ఏలుకోవే శ్రీహరి, హరి కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకు. హరి కాముని గరిడిలోని కటారి సాము వాడా,
ఆరుగురితో నొరటువాడా ఓమునునే కాంగిని ఆరుగురితో నొరటువాడా ఈమెటినైన నన్ను ఏలుకో శ్రీహరి ఏలుకో శ్రీహరి కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకో ఎత్తల జీతము సేసే ఏలుకోవె శ్రీహరి ఏలుకోవె శ్రీహరి కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకో హరి హరి ఏడు నేడు లోకముల ఎక్కి దిగినట్టివాడ మేడెపు సంసారమున మించిన వాడ ఏడు నేడు లోకముల ఎక్కి దిగినట్టివాడ మేడెపు సంసారమున మించిన వాడ ఓడక వెదకితి నీ ఒక్కడవే రాజు ఓడక వెదకితి నీ ఒక్కడవే రాజు ఇక ఈడని శ్రీ వెంకటేశ ఏలుకోవె శ్రీహరి ఏలుకోవె శ్రీహరి కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకు పెత్తల జీతము సేసే ఏలుకోవె శ్రీహరి ఏలుకోవె శ్రీహరి కొత్త బంట పాత బంట కోరినాడ నేడు నీకు హరి ఇషాన్ నిగమ్. ఎస్. మాతృభాష ఏంటమ్మా? హిందీ. హిందీ. ఫ్రమ్ విచ్ ప్లేస్? ఐమ్ ఫ్రమ్ లక్నౌ బట్ ఐ లివ్ ఇన్ ఢిల్లీ. ఓకే, వెరీ బ్యూటిఫుల్ వాయిస్ యూ హ్యావ్ గాట్. థ్యాంక్ యూ. బట్ యూ హ్యావ్ టు మైండ్ వన్ థింగ్, వెన్ యూ గో ఇన్ హై పిచ్ యూ హ్యావ్ టు ఇన్క్రీస్ ద వాల్యూమ్ ఆల్సో. పిచ్ అండ్ వాల్యూమ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, అదర్వైజ్ ఇట్ ఈస్ కాల్డ్ ఫాల్స్ టోన్. This is false tone. I am raising the pitch but maintaining the same volume. Sa re ga ma pa da ni sa. As the pitch rises, the volume also is rising. So just you have to learn the technique and you have a very good voice and good expression. God bless you. Joseph Patla garu aadhyatmika sankirtana maya madagollagu baga suit ayindi. Dhanyavadalu sir. Kotta banta paata banta కోరినాడు నేడు నీకు అనే ఈ పాటలో నేను నీకు దాసుణ్ణి సేవకుణ్ణి జీతం ఇవ్వకపోయినా పనిచేస్తాను అన్నాడు. తెలుగు మాటల్లో మన సంప్రదాయం బట్టి రాజరికం సంప్రదాయం బట్టి కూడా భృత్యులు వేరు సేవకులు వేరు. సేవకులకు జీతాలు ఉండవు, భృత్యులకి జీతాలు ఉంటాయి. అందుకే ఇప్పటికీ భృతి అని వాడతారు. ఉద్యోగులకి భృతి ఇచ్చారంట. జీతం తీసుకుని పనిచేసేవాడు భృత్యుడు, జీతం లేకుండానే చాకరీ చేసేవాడు సేవకుడు. దీనికైనా నేను సిద్ధమే అంటున్నాడు. కొత్త పంట పాత పంట కోరినాడు నేడు నీకు, కొత్తవాణ్ణి పాతవాణ్ణి అనే భేదం చూపించొద్దు అంటాడు. భగవంతుని యొక్క భక్తులకి భక్తి ఎటువంటిది అంటే ఆధ్యాత్మంలో ఉండే బ్రహ్మదేవుడు కూడా ఆ మాట వస్తే విష్ణువుకు భక్తుడే. కొడుకుని పేరు చెప్తారు కానీ ఆయన ప్రథమ భక్తుడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అంటారు. ఆయనే చేశాడు. ఎవరినైనా నువ్వు ఒకలాగే కాపాడుతావునంటూ అచ్చ తెలుగు మాటల్లో అద్భుతమైన భగవతత్వాన్ని చెబుతున్నాడు. తర్వాత 24 నలుగురికిటునే గమికాడ అరిది దేహపుటూరి అమరగాడ. సరిగ్గా శరీరంలో 24 తత్వాలు ఉంటాయంట. పంచేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, పృథ్వీ తేజోవాయురాకాశాలు, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఈ 4 ఏదులు 20 పోగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము, ఈ 4 కలిపి 24 లెక్క. సరిగ్గా సాంఖ్య సిద్ధాంతంలో 24 తత్వాలతో శరీరం ఏర్పడింది. ఈ 24 మూలమైంది, 25 ప్రధానం అని ఉంది. దాని నుంచి మొత్తం ఈ సృష్టి అంతా ఏర్పడింది అని సాంఖ్యులు, కపిల మహర్షి దానికి ఆజ్యుడు.
ఆ సిద్ధాంతాన్ని ఇందులో చెప్పి 24 నాలుగు తత్వాలు ఇందులో ఉన్నాయి. ఆయన అరిది దేహపు టూరి అమరగాడ, ఈ దేహం అనే ఊళ్ళో ఉండేటువంటి అమరిపోయిన దేవతవి కూడా అనేవి. అమరగాడు అంటే దేవతలు అని అర్థం ఉంది, అమరిపోయిన వాడు అని అర్థం ఉంది. సరిగ్గా శంకరాచార్య చెప్పినట్టుగా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చజేదజ్ఞాన నిర్మాల్యం శోకం భావేన పూజేత్. దేహమే దేవాలయం, ఇందులో జీవుడు జీవుడు అని ఎవరైతే ఒక వెలుగు మనం అనుకుంటామో, రెండు వెలుగులు ఎప్పుడూ ఉండవు, ఉన్నది ఒకటే వెలుగు, రెండో వెలుగు ఆభాసమే. దీపం ముందు అద్దం పెడితే ఆ దీపం అందులో కూడా ప్రతిబింబిస్తుంది, కానీ అద్దంలో ఉన్న దీపం నిజమైన దీపం కాదు కదా. అలాగే దేవుడే నిజమైన దీపం, మనం అద్దంలో ఉండే దీపం లాంటి వాళ్ళం. ఈ దీపాన్ని చూసి మనం సొంతం అనుకోకూడదు, దాన్ని జీవుడు ఎప్పుడు ఆభాస. అందుకని నిజమైనటువంటి ఈ దేవుడు నువ్వే, నా దేహం అనేటువంటి ఊళ్ళో అధిపతిగా నువ్వు అమరిపోయి ఉన్నావు, దేవతగానే ఉన్నావు. నిన్నే నేను 24 తత్వాలకి అధిపతిగా ఆరాధిస్తున్నాను అని అచ్చ తెలుగు మాటల్లో తత్వాన్ని చెప్పాడు. ఇంకా గొప్ప మాటలు మనం మర్చిపోయినవి. కాముని గరడీలోని కటారి సాముడ లేమ చూపుల పగలు దివ్యలువాడ. గరిడి సాము అనేది ఇప్పటికీ వ్యాయామశాలలో ఉన్న చోట వాడవలసిన మాట. ఎక్కువ మంది ఏవో జిమ్ము జమ్మని రకరకాలు వాడుతున్నారు, కానీ సాము గరడీలు అంటారు, సాము గరడీలు అంటారు. ఆ కేంద్రం సాము చేసేటువంటి ప్రాంతం సాము గరడి. అందుకని కాముని గరడీలో కటారి సాముడ మన్మథుని యొక్క వ్యాయామశాలలో ఆయన కత్తి యుద్ధం చేస్తాడట. కటారి సాము అంటే మన్మథునికి తండ్రి కదండి, ఎంతైనా శ్రీ మహావిష్ణువు అంటే మన్మథునికి తండ్రి. అందుకని మన్మథుని యొక్క మాయ వల్లనే కామవాంఛల కారణంగానే ప్రపంచమంతా నడుస్తుంది. అది తీరకపోతేనే క్రోధం, అది నాకే తీరాలనుకోవడం లోభం, అది తీరిందని గర్వపడ్డం మదం, అది తీరకపోతేనే ఉండలేననుకోవడం మోహం, అది నాకు కాకుండా ఇంకొకరికి తీరింది అనుకోవడం మాత్సర్యం. నిజానకారుడే ఉన్నది ఒకటే తప్ప. అందుకని ఆ మన్మథుని శాలలో కత్తి యోధుడు ఈయన అంటే మనం మన్మథుని బారి పడకుండా ఉండాలంటే, రాగద్వేషాల పాలు పడకుండా ఉండాలంటే స్వామివారిని ఆశ్రయిస్తే చాలు. ఆ 24 తత్వాలు ఉన్నాయి, 26 ఉన్నాయి, 36 ఉన్నాయి, సాధన సాధ్యం అవుతుందా అని భయపడకుండా 25వ తత్వానికి కూడా మూలమైనటువంటి పరమాత్మ తత్వం ఆయనే కాబట్టి 26 కూడా చెబుతారు సాంఖ్య సంప్రదాయంలో. అసలు మూలం అదే. ఆయన కనుక మనం ఆశ్రయిస్తే అన్నింటినీ దాటి ముందుకు చేరుకోగలం అని యుద్ధం రూపంలో, అందులో సామగిరడీల రూపంలో, దాన్ని మళ్ళీ మన్మథుని సామగిరడి అని అందంగా కవిత్వం రూపంలో చెబుతూ అన్నమాచార్య మనం ఈ సంసార సాగరాన్ని దాటి ఉపాయాన్ని మనకి చూపించారు. అది ఈ పాటలో ఆంతర్యం. దివ్య శృంగార నాయక నాయకులైన అలమేలు మంగా శ్రీనివాసుల అన్యోన్య దాంపత్యాన్ని ఆవిష్కరించిన ఈ శృంగార సంకీర్తనలో సత్యాలున్నాయి, కర్తవ్యాలున్నాయి. అపురూపమైన ఈ సంకీర్తనకు స్వర విశేషాలను సమకూర్చిన సంగీత దర్శకులు శ్రీ పవన్ చరణ్. రాగం హంసనాదం, గానం మాళవికానంద్. చేసినట్టల్లా మీకు
మాళవిక ఆనంద్. తెలుగు అమ్మాయి? అవును సార్. చాలా చక్కగా పాడుతున్నావు నువ్వు. ఇది చాలా కష్టమైన రాగం హంసనాథం. ఏం పవన్? అయితే కొంచెం ఓపెన్ థ్రోట్, కొంచెం ఫుల్ వాయిస్తో పాడడం ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది. ఎందుకంటే చక్కని గాయనికి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. చక్కగా పాడుతున్నావు, గమకాలన్నీ సంగతులన్నీ చక్కగా తిరుగుతున్నాయి, గాత్రం మధురంగా ఉంది. కావాల్సిందల్లా ఏంటంటే కొంచెం ఓపెన్గా పాడాలి. ముఖ్యంగా డివోషనల్ పాడేటప్పుడు ఆధ్యాత్మిక సంకీర్తన కావచ్చు, శృంగార సంకీర్తన కావచ్చు, అన్నమయ్య సంకీర్తనలో కొంచెం ఓపెన్ థ్రోట్తో పాడడం అంటే కొంచెం బాగా ఉంటుంది. అదొకటి చూసుకోమ్మా, చాలా చక్కగా పాడం. చేసినట్టల్లా మీకు చెల్లుగాక, బాస చేసుకున్న మిమ్ము పచారించగలమా. ఇది దాంపత్య బంధాన్ని గురించి చాలా చక్కని పాట. దంపతులు ఎక్కడైనా వాదులాడుకున్నట్టు కనపడితే మన ఇంట్లోకి మనం వెళ్ళిపోయి తలుపులు వేసుకోవడం మంచిది. అంతేగాని అక్కడికి వెళ్ళి కల్పించుకునే ప్రయత్నం చేయకూడదు. ఇద్దరు కలిసి మనం కొట్టేస్తారు. పూర్వం అలాగే భావించేవారు. ఇప్పుడు కొంచెం నాగరికత ముదిరిపోయి మారిపోయి ఎవరికో చెప్పేద్దాం, ఏదో చేసేద్దాం అన్న ధోరణిలోకి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి సంసారాలు దెబ్బతింటున్నాయి. అలా చెయ్యకండి. దంపతుల మధ్యలో కలహం వచ్చినప్పుడు ఎవరైనా కల్పించుకుంటే వాళ్లే చివరికి వెర్రివాళ్ళు అవుతారు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే, ఆ దాంపత్యం ఎప్పుడూ ఒకటే, వారిని ఎవరూ విడదీయలేరు అనడానికి గొప్ప తత్వాన్ని, అసలు ఆ ఉపాయాలను కూడా, అంతగా కలిసి ఉండడానికి ఉపాయాలను కూడా ఇందులో అందిస్తున్నాడు. బలిమి కాడవు నీవు పట్టపుదేవు లాపే, ఎనిమి సాకిరులు మీ మేమెట్టు చెప్పేము. నువ్వు మంచి పౌరుషం కలిగిన వాడివి, ఆవిడో మహారాణి. మీ ఇద్దరు ఇద్దరైనయా, మీ మధ్యలో మేము వచ్చి వేలు పెట్టడం ఏమిటి అంటే వాళ్ళిద్దరికి అలవేలు మంకికి వెంకటేశ్వరకి మధ్యలో చిన్న తగాద వచ్చింది. సాధారణంగా మనం లోకంలో బంధువులైన వాళ్ళు ఎలా చూస్తారో, ఒకసారి మిత్రులు కూడా బంధువులైన వాళ్ళు ముఖ్యంగా ఎలా చూస్తారు అంటే, దంపతుల మధ్యలో విభేదం వచ్చింది అనగానే ఈవిడ వైపు వాళ్ళు ఈవిడ్ని, ఆవిడ వైపు వాళ్ళు ఆయన్ని, వైఫై ఉంటే చాలు, లెక్క మొత్తం రెచ్చగొట్టి పారేస్తారు. ఉండవలసింది వైఫై ఒకటే, మొత్తం ఇటు నుంచి అటు అటు నుంచి. నువ్వెందుకు తగ్గాలంటే నువ్వెందుకు తగ్గాలంటే మొత్తం ఎవరు తగ్గరు. ఇప్పుడు దగ్గుతూ కూర్చుంటారు చివరికి. అలాగా దానికి ఉపాయం ఏం చెబుతున్నారంటే, అలా చేయకండి. వాళ్ళు కలిసి ఉండం కదా మనకు కావాల్సింది. మనం ఏమైనా ఒకవేళ మన సలహా అడిగితే కలిసే ఉండవమ్మా, కలిసే ఉండవమ్మా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉండవమ్మా అని చెప్పాలి. అంతకు ఉండలేకపోతే వారు నిర్ణయించుకుంటారు, వారి విషయాలు మనకు అనవసరం. కానీ మన నోటితో మనం ఎప్పుడు విడిపోమనే మాట మాట్లాడకూడదు, అది అశుభమైన విషయం. అందులో పిల్లలకు సంబంధించిన విషయం, పిల్లలు ఉన్నా లేకపోయినా కూడా దాంపత్య బంధమే. పైగా చాలామంది తెలియక అనుకుంటారు, కానీ దంపతులుగా నిర్ణయింపబడిన వాళ్ళు ఈ జన్మకు సంబంధించిన వాళ్ళు కాదండి. ఇక్కడ చెబుతున్నాడు స్పష్టంగా, 7-7 జన్మల బంధం అంటారు. అది 14 లోకాలు, 7-7 లోకాలు అని చెబుతాడు ఇక్కడ. 7-7 జన్మల అనుబంధం అని ఎందుకంటారు, మిగిలిన అనుబంధాలు వేరు, దాంపత్య బంధం వేరు. పూర్వజన్మలో కూడా ఆవిడే ఈయన భార్య, ఈయనే ఆవిడ భర్త. ఒకవేళ ఇప్పుడు మధ్యలో వదిలేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటంటే, మళ్ళీ వచ్చే జన్మకి ఈ పెద్ద మనిషి ఖాయం. చక్కని జానవు నీవు చెదురులాడి ఆపే, దాంపత్యం బాగుండాలంటే ఆడవాళ్ళు జానలై ఉండాలి. జాన్ అనే మాటను ఏదో అపసవ్యంగా వాడవలసిన అవసరం లేదు. జాన్ అంటే తెలివితేటలు. సంసారాన్ని నడుపుకోవాలంటే చాలా తెలివితేటలు ఉండాలండి. ఆ తెలివితేటలు ఉంటేనే సంసారాన్ని నడపగలుగుతుంది ఆవిడ. అలాగే నువ్వు తెలివైన వాడివి, చదురులాడి ఆపే. ఆవిడ కూడా సరసం ఆడగలదు, సరసంగా తీసుకోవడానికి బట్టి ఉంటుంది. ప్రతిదానికి విరసంగా మాట్లాడితే ఎవరని చెబుతారు, ఆ సరసంగా తీసుకోవడానికి బట్టి ఉంటుంది. ఆ సరసాన్ని నిలబెట్టుకోండి. పక్కవాళ్ళు ఎవరో వచ్చి మీకు చెప్పాల్సిన పరిస్థితి కల్పించుకోవద్దు. ఇక్కడ ఒకవేళ కల్పించుకున్నా మేము వెర్రివాళ్ళమే అవుతాం, మీరు ఒకటే. ఆ మీరే ఒకటే అన్న మాట అండి. నిజంగా ఇవాళ విడాకులు తీసుకుందామని ఆలోచన చేస్తున్న స్త్రీకైనా పురుషుడికైనా ఒక్కసారి ఆలోచన ఏం కలిగిస్తుందంటే, మీరు ఒకటే అంటుందంటే మా అనుబంధం అంత గొప్పదా, నేనే తప్పుగా మాట్లాడుతున్నానేమో, తప్పుగా భావిస్తున్నానేమో అని వెంటనే పశ్చాత్తాపం అనే ఆలోచన రాదండి. ఆధునిక సమాజంలో దాంపత్య బంధాలని కాపాడడానికి అన్నమాచార్య శృంగార కీర్తనల్ని మించినటువంటివి లేవు. అన్నమాచార్యులు వారి సంకీర్తనలకు జరుగుతున్న మహాపట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.